మంత్రివర్యులు ఇండస్ట్రీస్ మినిస్టర్ మ్యాక్బెట్ గౌతమన్న, నేను అరూర్ల ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు, కలెక్టర్ ఎస్పీ గారు అందరం కూడా ఒక రివ్యూ చేసుకోవటం జరిగింది. పది రోజుల నుంచి ఇద్దరం గౌతమన్న కానీ, తర్వాత మూడు రోజుల తర్వాత నేను పాజిటివ్ అవటం, దాదాపు 2 to 3 days బ్యాక్ నెగిటివ్ అయి కొద్ది రికవర్ అవటం జరిగింది. జిల్లా యంత్రాంగం మొత్తం అందరం కూడా కలెక్టర్స్ దగ్గర నుంచి కింద సిబ్బంది దాకా ప్రతి ఒక్కరు, పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ, వస్తున్న కేసుల దృష్ట్యా కావచ్చు, ఆక్సిజన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కానీ, డ్రగ్స్ని కూడా ఒక దీన్ని తీసుకురావటం కానీ, దాన్ని మానిటర్ చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న స్టెప్స్ ఈరోజు భారతదేశంలోనే టాప్ 3 స్టేట్స్లో ఈరోజు రాష్ట్రం మంది అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. భారతదేశం అంతా, ఇదేదో మన రాష్ట్రమా, మన జిల్లానా, మన ఊరని లేకుండా కూడా భారతదేశం అంతా ఒక పక్క అల్లాడుతున్న టైంలో కూడా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బందులు లేకుండా ఈరోజు చేస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తీసుకుని మంత్రులు కానీ, అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సమిష్టిగా కృషి చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఏ రోజుకి ఏ రోజుకి ఆక్సిజన్ని మానిటర్ చేయడంలో కానీ, రెమ్డెసివిర్ డ్రగ్స్ ఫస్ట్లో 1 to 3 days ఇబ్బందిగా ఉన్నా కూడా తర్వాత దాన్ని ఈరోజు పూర్తిగా కూడా మానిటర్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఒకరు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది, ఏం చేస్తున్నారు. ఈరోజు అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు మీరు పలానా హాస్పిటల్లో మీరు చేరి, ఏ హాస్పిటల్లోనూ చేరి మీకు రెమ్డెసివిర్ డ్రగ్ అవసరం అంటే, మీకు లేదు అన్నది ఎక్కడైనా ఉంటే, మా నంబర్లు ఉన్నాయి అందరి దగ్గర, మీరు మాకు మెసేజ్ చేసి అధికారులు కలెక్టర్ కానీ ఎవరికైనా మెసేజ్, ఇమీడియట్గా మీకు రెమ్డెసివిర్ అనేది ఎక్కడ కూడా ఆ కొరత లేదు. ఎక్కడ కొరత ఉందంటే ఇళ్లల్లో ఉండి ఒక్కొక్కసారి, ఎందుకంటే రెమ్డెసివిర్ డ్రగ్ తీసుకోవాలంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా యూ హ్యావ్ టు బి అడ్మిటెడ్. సో ఎక్కడ కూడా హాస్పిటల్లో కొరత లేదు. కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే, మంత్రులు ఏం చేశాడు రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్, వాళ్ళకి పాజిటివ్ కూడా వచ్చింది, వాళ్ళకి ఏమైనా చేరినప్పుడు బ్లాక్ మార్కెట్లో కొన్నారా, ఫ్రీగా దొరికిందా? ఒకవేళ బ్లాక్ మార్కెట్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు బ్లాక్ మార్కెట్లో కొన్నారని కానీ మాకు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం. మీకు ఎంత ఫ్రీగా దొరికిన మాట వాస్తవం అన్నా కదా, మీకు పాజిటివ్ వచ్చింది, మీకు పాజిటివ్ వచ్చినప్పుడు మీకు డ్రగ్ ఇమీడియట్గా మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట వాస్తవం కదా. మీరు ఏమన్నా బ్లాక్లో కొన్నారా చెప్పండి, మేము బ్లాక్లో కొన్నామని ఎస్పీ గారు ఉన్నారు, రిపోర్ట్ ఇవ్వండి, హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి ఎస్ 1 to 2 days ద గ్రావిటీ ఆఫ్ కేసెస్ 1500 1600 కేసులు వస్తూ ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ఆ డ్రగ్ సప్లై తగ్గించడంలో ఆ రోజున 1 to 3 days హిక్కప్ ఉన్నమాట వాస్తవం. ఎక్కడెక్కడికి బ్లాక్ మార్కెటింగ్ జరగటం వాస్తవం. దాన్ని అధికారులు అందరూ కూడా ఎక్కడికెక్కడికి విజిలెన్స్ దాడులు చేయటం, కట్టర్ చేయటం కూడా జరిగింది. అది తర్వాత నీట్గా స్ట్రీమ్ లైన్ చేశారు. ఈరోజు ఏ హాస్పిటల్ అయినా కూడా నోటిఫైడ్ హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్కి ఎక్కడైనా రెమ్డెసివిర్ మాకు లేదని ఉందా? ఎస్, ఇళ్లల్లో ఉన్న వాళ్ళు రెమ్డెసివిర్ కావాలా, ఇళ్లల్లో ఉండి చేసుకోవాలని కొన్ని ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ నుంచి డాక్టర్ రెఫరెన్స్, మీ ఆధార్ కార్డు, మీ పాజిటివ్ రిపోర్ట్ మొత్తం పెడితే ఇమీడియట్గా మీకు రెమ్డెసివిర్ డ్రగ్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఎక్కడా కూడా అంత ఇబ్బందులు లేవు. ఆక్సిజన్ దగ్గరకు వచ్చే తలకే చెన్నై, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న స్పష్టంగా చేశారు ఆయన ప్రెస్ మీట్లో, చెన్నై మనకి రావాల్సింది ఆపటం జరిగింది. అయినప్పటికీ కూడా వైజాగ్ నుంచి కానీ, బళ్ళారి దగ్గర నుంచి కానీ, శ్రీహరికోట నుంచి దాదాపు 27 tons లాస్ట్ 3 days నుంచి కలెక్టర్ గారు చొరవతో అందరూ తీసుకున్నారు. గౌతమన్న ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, పైన మాట్లాడుతూ ఉన్నాం, ఎక్కడికెక్కడికి ఇబ్బంది లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా బెడ్స్ని పెంచే పరిస్థితి, డాక్టర్స్ని తీసుకుంటూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటప్పుడు మాకు అధికారులను కానీ అందరిని అభినందించకపోయినా పర్వాలేదు, కించపరచొద్దు. మీరు మాకు సహకారం ఇవ్వకపోయినా పర్వాలేదు, మాట్లాడే వాళ్ళు ఎవరినైనా కానీ దయచేసి వాళ్ళు మొరల్ దించొద్దు. వాళ్ళు కూడా ఇప్పుడు పోలీసు ఫ్రంట్ లైన్లో ఉన్న ముందున్న వాళ్ళు 7 మందికి వచ్చి 7 మంది చనిపోయారు. రెవెన్యూలో చనిపోయిన ఉన్నారు, రోల్ ఎంఆర్ఓ గారు చనిపోయిన ఉన్నారు, ఏదో కొందరు అపోహ కల్పిస్తున్నారు జీజీహెచ్కి వెళ్తే చనిపోతున్నారని. చనిపోవటం అనేది పెద్ద హాస్పిటల్లో కూడా చనిపోతున్నారు. నా సొంత కార్యకర్త, నాకు తమ్ముడు లాంటి వ్యక్తి, నా కుటుంబ సభ్యుడిలాగా నా 10 సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన వ్యక్తి చెన్నై అపోలో హాస్పిటల్లో చనిపోయాడు. చెన్నైలో తీసుకువెళ్ళి చేర్పించినా కూడా మేము దక్కించుకోలేకపోయాం. ఎట్లా వెళ్తుంది జబ్బు, ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఏం పక్క కూడా తెలియని పరిస్థితుల్లో అందరం
ఎవరికెవరికి ఇది చేస్తుంటే పై దగ్గర నుంచి ఇళ్ళల్లో కూర్చొని మేము చేసే మంచైనా చెడైనా కానీ ఒక ఒక జనాలకి మోరల్ ఇవ్వండి, ఒక పాజిటివ్ ఇవ్వండి. ప్రతిదీ కూడా ఎందుకంటే దీనికి జబ్బుకి మెయిన్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఒక ధైర్యాన్ని నింపే ఇది ఇస్తే సగం ధైర్యంతో పేషెంట్ బయటకు వస్తాడు. అది పక్కన పడేసి నెగిటివ్ కించపరిచే పనులు చేయొద్దు అని చెప్పి దయచేసి రాజకీయాలు రెండు మూడు నెలల తర్వాత ఇదంతా తగ్గిన తర్వాత కావాలంటే రాజకీయాలు ఎన్నెన్నో మాట్లాడుకున్నాం, ఎన్నెన్నో బురదలయ్యండి కడుక్కుంటాం, కావాలంటే అది కావాలంటే ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇట్లాంటి టైంలో దయచేసి అందరం కలిసికట్టుగా తప్పులు ఉంటే ఎస్ కలెక్టర్ దగ్గరికి రండి, లేదా ఎస్పీ గారి దగ్గరికి రండి, లేదా మీకు మా దగ్గర గట్టే రాజకీయ నాయకులకు ప్రతిపక్షాలు మీరు రారనుకోండి. కానీ అధికార యంత్రాంగం దగ్గరకన్నా వెళ్ళి సార్ ఇది పొరపాటు జరుగుతుంది, ఈ హాస్పిటల్లో మాకు బెడ్ సరిగ్గా లేదు, మాకు ఇది ఇబ్బంది లేదు అని చెప్తే రెక్టిఫై చేసుకుంటాం. ఏ రోజు కూడా కనీసం మీరు ఒక దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే తెలుస్తుంది, ఒకవేళ ఉంటే మీ ల్యాప్సెస్ కూడా చెప్పండి ఈ ల్యాప్సెస్ ఉన్నాయి సార్ మీరు రెక్టిఫై చేయండి. ఎస్ రెక్టిఫై చేసుకుని వెళ్తాం, ముందుకు వెళ్తాం, అందరు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తాం. రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వ్యాక్సిన్ల దగ్గర నుంచి ఆయన స్పష్టంగా చెప్పాడు 80,000 కోట్ల పైగా నేను ప్రజలకి సంక్షేమం ద్వారా సాయం చేస్తున్నాను, 1,600 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టలేనా. ఈరోజు వ్యాక్సిన్ రావాల్సింది సెంటర్ నుంచి, ఆ వ్యాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు హైదరాబాద్లో? మీ పార్టీకి సంబంధించిన రామోజీరావు గారు వీఎంకులకు సంబంధిత్వానికి సంబంధించి ఉంది, ఇప్పించండి తీసుకుంటా ఉంటున్నాం కదా, సహకరించండి. మీ ప్రతిపక్ష నాయకులుగా మీరున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం, మీ బంధువులకు సంబంధించిన మీకు తెలిసిన మీ వాళ్ళదే కదా, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము 1,600 కోట్లు పెట్టి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను, మొత్తానికి ఇచ్చండి రాష్ట్రం తొక్కారు. అంతేగాని లోపల కూర్చొని ఇట్లాంటి చేయొద్దని దయచేసి అందరూ కూడా తెలియజేసి ఇట్లాంటి టైంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు రివ్యూ పెట్టారు అన్న గౌతమన్ అన్ని కూడా, ఇంకా కూడా ఆక్సిజన్ ఏ విధంగా పెంచాలా, మనకి 15 టన్స్ మెట్రిక్ టన్స్ షార్టేజ్ ఉంది, దానికి సంబంధించి ఏ విధంగా చేయాలని చెప్పి కలెక్టర్స్ కానీ అందరూ కూడా ఎక్కడికెక్కడికి దాన్ని ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి మీరుగా కూడా ఎవరైనా ప్లాన్ పెట్టేవాళ్ళు ఉంటే రండి సహకరించండి గవర్నమెంట్కి దాన్ని చేయండి అని చెప్పి మాత్రం తెలియజేసుకుంటూ దయచేసి ఇట్లాంటి టైంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్దాం. మా ఏమన్నా ఇవి ఉన్నా కూడా ల్యాప్సెస్ ఉంటే చెప్పండి, అలాగే అధికార యంత్రాంగం అందరూ కలిసికట్టుగా పోతామని చెప్పి తెలియజేస్తున్నాం.